గోతులు ముళ్ళెట్టకండి. నువ్వు రాజయ్య, నిన్ను మాట మాటికి కొడుతుంటాడుగా, వాడి కాళ్ళు ఎరకడ్డానికి ఇదే సరైన దారి. అడిగి పిల్ల చిల్లా ఉన్నారా? అందుకే గోయితో పెట్టాను, లేదంటే బాంబే పెట్టావని ఊరికే వెళ్ళి చూడు రాజయ్య. నా గండు భయంగా ఉందా? అయ్యో ముళ్ళు లోకాలు, ఇది కాలంలో ములుగుతున్నారా? అయ్యో వేరే వేస్తాడని చూస్తే ఎవరు అమ్మాయి వస్తుంది? పర్వాలేదు పర్వాలేదు, నిన్ను కొట్టినప్పుడు ఊళ్ళో అందరు అమ్మాయిలు వేడుక చేశారుగా, అందులో ఇదొక్కటి పనే. కాళ్ళు తెలుస్తున్నాయి, వచ్చేదెవరు కొత్త వాళ్ళ ఉంది. దాని కాళ్ళకి 6 ఏళ్ళు ఉంటాయి, దీని కాళ్ళకి 5 ఏళ్ళు ఉన్నాయి. మడం చూస్తుంటే పున్నమ నడుమా ఉంది. దాని నడు రుబ్బురాలా ఉంటుందిరా, దీని నడు టమాటా పండులా తలతల్లాడుతుందిరా. మొహం తెలిసిందిరా, కొత్తగా ఉందా, పురుగులు తెలరా? అదే కాళ్ళకి చెప్పులు వేసుకుందిరా, ఏం కాదు. అదని మా ఊళ్ళో తురుమరుగుతున్నానండి, వాడిని ఏడిపించాలని గొయ్యి తీసి అందులో ముళ్ళేసి పైన ముగిసేసామండి. ఈ విధంగా దారిలో గొయ్యి తవ్వి ముళ్ళు పెట్టి వచ్చే వాళ్ళని కష్టపెడుతున్నారే, ఇది తప్పు కదా? నేను అడిగి చెప్పానండి, కానీ చిన్నపిల్ల ఏం లేదు, అప్పుడు చెప్పాను కదా. నా గురించి ఎందుకు, పొరుగు నుంచి వచ్చిన వాళ్ళకి తప్పులు చెప్తారు? ఆవిడ నా గురించి ఏమనుకుంటుంది? మీరెవరండి, మా ఊరికి ఎందుకు వచ్చానండి? మా ఊరికి కొత్తగా డాక్టర్ వస్తుందన్నారు, ఆవిడేనేమో. డాక్టర్ అయితే మేళ్ళో ఏదో వేలాడాలి, ఒళ్ళంతా మందులు వాసన రావాలి, ఈ దేని మంచి వాసన వస్తుంది? అయితే టీచర్ టీచర్ అయితే గొడవ పెట్టుకోవాలి, కళ్ళు పెట్టుకోవాలి, పట్టి కొంచెం పెద్దగుంటది, సన్నగున్నారే. ఊరికి ఆడపడ్డది కదరా, ఆవుని అడుగుదాం. మీరెవరండి, ఇక్కడికి ఎందుకు వచ్చారండి? నేను ఈ ఊరికి కొత్తగా వచ్చిన వియ్యవో. అంటే గ్రామాధికారిని. మన ఊరి గ్రామాధికారి. నో థ్యాంక్స్, నో థ్యాంక్స్. ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం, నడుమై నాటకం విజిలీలా వెంటయే బంధ